నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా. ఇక ఈ రోజు మంచి మాట, అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవన్నీ మనిషి ఏవే నిద్ర బహు జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే, తమరు కూడా పాటించాలి. లెగవే శిల్పా లెగు అబ్బా, ఇంకొంచసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాసే లేదు. అదే నీ ఫ్రెండ్ అంజలి చెడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. ఏంటి అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా? వావ్, వెంటనే దాని కంగ్రాట్స్ చెప్పాలి. ఇగో ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది. అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు, హ్యాపీగా ధూమ్ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను కానీ ఇప్పుడు కాదు, నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పాటిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఓ కప్ కాఫీ ఇస్తాను. బోడి కాఫీ, అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలియదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి, మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ వెరీ సారీ. సరే తప్పే, మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే, కానీ ఏం చేయని చెప్పు పనులు. డామిట్, ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే 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 నీ దగ్గర నాకు నచ్చింది, అడ్డుదారులే. హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం, వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అచ్చరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్ళలేదట. ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవడం ముఖ్యం. సో బి ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి? మన ఇద్దరికి పెళ్ళ? నో ఛాన్స్. ఏ, నాకేం తక్కువ? అందరూ మనం హీరోలా ఉన్నామంటారు తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి. అలాగే పాండు. అవును, నాకోటి అర్థం కాదు. ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు, ఒక రోజు సక్కును అడుగుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు, ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని వస్తానండి. ఎక్కడికి, ఇంకో పనికా? లేదమ్మా, చింతల పచ్చకి. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ అంటగా కిటికీ నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీ లో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను, చేస్తాను. చెప్పుకో మీ పేరు. ఉండా సున్నుండా. సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని.
ஆரணியுமா ஈவடியும் கும்மாடி ஒடியும் எண்டனியுமா ஈவடியும் எந்தோ சமயம் லா ஒக்கிந்தே லேக கதரா ஒடியால் பெட்டுக்கொண்டு நான் உங்க பஜன் சதுவு அம்மோ சச்ச டீயேடு கரகண்டைந்தி అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిలిచే పనేంటా మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు నుంచి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే సత్యాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకోబెడితే పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందాక కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే జోగరావు సెంటు పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావి నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు ముగ్గురు పోయి ఆవిడిస్తుంటే నవ్వుతాం ఇక్కడ ప్రపంచంలో ఎవడు తెచ్చిపోయినా రొట్టెనికి ఎవరేమైనా కొత్తగా తెచ్చేది ఏటి కావడు అందరూ ఇలాగొన్నారేటి ఎవడైనా పోయాడేటి నువ్వే పోయావు అనుకున్నావు నేను పోడేటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నా ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వెళ్ళిపట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇళ్ళగా పెళ్ళం చేయడం మొగుడు లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసిల్లమ్మా నీ దొర ట్రస్ట్ వచ్చా ముదురు ఏంటి ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా మరి వంట చెయ్యలేదు మునక్కాయలు ఉన్నాయి కదే ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపెట్ట ముద్దుబారి తెగి చావడం లేదు అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళు ఆయే బామా బామా అబ్బాబ్బాబ్బా ఆకలేస్తుంది కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు ఉంది భూమి పుట్టేప్పుడు పుట్టిన బండి అది వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే ఎందుకు పనికిరావు ఆగాక వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంత కోడే కూసి కుక్కే మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నానురా నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా నువ్వు అనలే కాని అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది చార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో
ఇది సిగ్నల్ రావట్లేదు. నాది నాదోసం తీసుకోండి, ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు, ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళింది రా? రే మీ సెల్ ఫోన్స్ రా. రే అడు చూడండి.